జరుగుతుంది అట్లే జరుగుతుంది. పోతే అంటే వెళ్ళిపోతావు అక్క, తప్పదు కదా బయట. నా కూతురు వంట చేసినప్పుడు బాధ ఇక్కడ బయటకు రాకుండా ఆపలేమా బయటికి? ఎందుకు ఆపలేము? ఆపి తీరుతాం. ఎంత కుదురుతుంది బయట ఆలోచించకుండా ఏమి చెప్పదు. అదే వెళ్ళి కథ నేను నడిపిస్తాను, మీ దగ్గరలో ఉంది. నాకు ఇప్పుడు పూర్తిగా సమజైందిరా. కావాలని భాగ్యం అని ఎల్లగొట్టే విషయం వైదేహికి గుర్తు చేసి గుర్తు గుర్తి చెప్పి చెల్లగొట్టేలా చెప్పినామంటే నేనంత కష్టపడి సంపాదించిన సాక్ష్యాలు ఎవరు ఎత్తుకుపోయేటట్టు ప్లాన్ చేసింది కూడా నువ్వేనని నాకు సమజైనది. గా మనిషిని పిలిచింది నువ్వే, అది ఎత్తుకుపోయింది కూడా నీ మాట మీదనే. భాగ్యం ఇంట్లో నుంచి పంపాలని కట్టడం కట్టుకున్నావు కదరా. అంత గెలవడం నాకేం తెలియదు. అమ్మ నేను కొడుకుని నీకు వ్యతిరేకంగా చేస్తానా? దొంగ మాటలు మాట్లాడమాట దొంగ ఖర్చులో. నీ నాటకాలు నీ మాయ మాటలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అయ్యో నిజంగా నాకేం తెలియదమ్మా. చాలా నా కాళ్ళని ఆటలు చాలు. భాగ్యం నేను ఇంట్లో నుంచి పోనీకి వీల్లేదు. అది ఇంట్లో నుంచి పోయే పరిస్థితి వస్తే నిన్ను ఉండనియ్యా, వైదేహిని ఉండనియ్యా, బయట జాడ కలిసి ఉండనియ్యా. నాకు ఇంకసోటి ఆలోచన లేదమ్మా. నువ్వు అట్లా చేసే పరిస్థితి వస్తే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. అబ్బో నీ తెలివి చల్లగుండా ఏం శక్తిశాల మాటలు మాట్లాడుతున్నావురా? భాగ్యం అని బయటకు పోనియ్యా కదంతే. నీ బెదిరింపులు నా కారు చల్లవు. ఇప్పుడే కదమ్మా ఒక్కరోజు పెండ్లాగా ఉంటది, ఆ తర్వాత పోతుంది అన్నది. నువ్వు అన్నమాట నువ్వే తప్పుతావా? నీ మాట నిలబెట్టాలనేనమ్మా నీ కొడుకు ఆలోచన. నీకు మాట రావద్దనే నా తపనమ్మా. నీ కోసం నీకు ఏమన్నా చేస్తానమ్మా. చందు కబుర్లు తోడి మాట్లాపరా. భాగ్యమ్మ ఏడ ఉండాలన్నదే నా మాట. చేతనైతే ఆ మాట నిలబెట్టుకో. నువ్వు ఏం చేసి భాగ్యం అనుభవించినా నేను రివర్స్ లో వస్తాను. వైదేహికి తప్ప ఎవరికీ నా భార్యగా ఉండే అవకాశం ఇవ్వరా. నా వాక్యం ఇచ్చాను. ఒక్క రోజులో జన్మకు సరిపోని ప్రేమని స్వర్గం చేసుకున్నావు. ఇంకా చాలుగా మీ మాట ప్రకారం ప్రయాణానికి ఏర్పాటు ఏ మా ఇద్దరు ఫస్ట్ టచ్ చేసి వస్తుందో
ఏం కావాలి నాతో ఏం పని నీకు నాకు పని
లేదా ఆయన పూర్తిగా మొత్తం కనపడ్డాను. హౌస్ అబ్దుల్ కలాం బర్డ్ బటర్ఫ్లై ఎవరన్నా ఎవరు చెప్పినా
Super wonderful.